స్నేహితులకి యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. ఈ మూవీ ఫస్ట్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేశారో ఇట్ ఇన్ 24 అవర్స్ లో 30 లక్షల మంది చూశారు. అప్పుడు అనుకున్నాను ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది, చాలా పెద్ద హిట్ అవుతుందని. అలాగే సందీప్ కిషన్ గారికి ఒక కృతజ్ఞత తెలుపుకోవాలి యూనిట్ తరఫున. ఎందుకంటే ఈ సందీప్ కిషన్ గారికి ఈరోజు నేను చెన్నైలో ఉంటాను, మంచి మార్కెట్ ఉంది తమిళనాడులో. నాగేశ్వరరెడ్డి గారు వచ్చి ఈ మూవీని ఎట్లాగైనా డబ్బింగ్ కానీ లేకపోతే బయలాంగికల్ కానీ రిలీజ్ చేద్దామంటే ఎక్కువ మంది కామెడియన్స్ ఉన్నారు ఈ మూవీలో, సో నాకు మార్కెట్ ఉందని చెప్పి రిలీజ్ చేసినా అంత పెద్ద హిట్ అవ్వకపోవచ్చు. దీన్ని మీరు మళ్ళీ రీమేక్ చేసుకొని అన్నారు, తప్పనిసరిగా తెలుగులో ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నేను ఈ స్టేజ్ ముఖంగా చెప్పేది ఏంటంటే నాగేశ్వరరెడ్డి గారితో తప్పనిసరిగా దీన్ని తమిళ్లో రీమేక్ చేస్తాం, సందీప్ కృష్ణ గారితో కానీ ఏ హీరోతో కానీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మిత్రులు. షూటింగ్ రాదు ఆయన, షూటింగ్ మధ్యాహ్నం కరెక్ట్గా 11:30 వస్తారు. ఇంకా ప్రొడక్షన్ బాగా మనం అన్ని రెడీ చేసే అంటారు, అన్నీ రెడీ అయిపోతే. సో జనరల్గా ఈ సినిమాని చాలా కష్టపడి రాత్రనక పగలనక ఏదనక ఇదనక చేశాను. అది ప్రతి ప్రెస్ మీట్లో మీ అందరూ విని ఇలా మైక్ ఇది కెమెరా ఎలా ఉంటే లాస్ట్ వస్తాడు చూడు, ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు. అలాగా కాదు ఈ సినిమా. నేను నాగేశ్వర గారితో అన్ని సినిమాలు చేశాను, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి ఆ ముందు కాదు తర్వాత. నిజంగా ఈ మనిషికి ఇంత ఓపిక దేవుడు ఎక్కడ ఇచ్చాడనిపిస్తుంది ప్రతి విషయంలో. అంటే జనరల్గా డైరెక్టర్ అంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి యాక్టింగ్ పరంగా, తర్వాత టెక్నికల్ పరంగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఆయన పడ్డ కష్టం, ఆయన మిత్రులు ఆయనకి ఇచ్చిన సపోర్ట్ కానీ నిజంగా చాలా 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 అందరూ ఇది బిగ్ క్లాప్ క్లాప్ ప్లీజ్. ఎందుకంటే మేము కర్నూలు షూటింగ్ చేస్తుంటే అవుట్డోర్లో జనాలు, నేను హీరో గారు షూటింగ్ చేస్తుంటే వెనక నుంచి సినిమా తిరిగన్నా అని హీరో గారు అంటే సీన్ అన్నా అని నేనే అన్నాను అందరు. నేను ఇలా ఎవరన్నారా ఎవరన్నా పిలిచారే అంటే ఎవరు అని తెలియాలి కదా, తెలియదు. మేడం ఇది ఇప్పుడు అలాగే ఫుల్ క్రౌడ్, ఇంకా అసలు ఎండ జనాలు ఫుల్ జనాలు, ఈయన ఈ జనాలు వినాలి ఈయన ఇది తెలియదు. ఎందుకంటే ఆయన సినిమా గురించి నాకు తెలుసు, వచ్చి ఆయన తప్ప ఇంకా కాదు అప్లికేషన్స్ ఉండేది ఇంకా మా ఆర్టిస్టులతో ఫోటోలు తీసుకోవాలని ముగ్గురు ప్రెసిడెంట్ ఫోటో తీసుకున్నారు. చాలా అదృష్టం మీరు తెలుసా, ముగ్గురు ప్రెసిడెంట్లతో ఫోటో తీసుకోవాలన్నారు. అయ్య బాబు నేను జనరల్గా ఊరికి ఒక ప్రెసిడెంట్ అనుకున్నాను, మీ ఊరికి ముగ్గురు ప్రెసిడెంట్ ఉన్నారు. అలాగా కష్టాన్ని నష్టాన్ని ఇప్పుడు ఆచార అమెరికా అమెరికాలో ఉన్నప్పుడు పడ్డ కష్టాలు నేనన్నీ ఆయన సరదాగా నవ్వుతుంటాడు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే నాగేశ్వరరెడ్డి గారికి ఈ సినిమా పరంగా చెప్పాలంటే ఫస్ట్ క్రెడిట్ అనేది నాగేశ్వరరెడ్డి గారు ఇవ్వగలరు, బికాజ్ ఆయన ఓపిక అండ్ మా హీరో. మా హీరో కన్నబాబు రాక్షసుడు అంటారు చూసారా, బయటికి మాత్రం నవ్వుతూ స్మార్ట్గా ఏదో మామూలుగా నీట్గా ఉన్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ ఎలా ఉంటాడు, కానీ ఆ ముందు స్టేట్గా ఉండ ఆ కెమెరా రెడ్డలు ఎలిగిందా ఇక ఎలిగింది ఏంటంటే, అంటే అంత ప్యాషన్ సినిమా మీద ప్యాషన్ ఉన్న వర్క్ చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది హీరోగా ప్యాషన్. ఆ ప్యాషన్ చూసినప్పుడు మనం ఇంకా ఎంత అది చేయాలి ఎంత కష్టపడాలి అనేది అనిపిస్తుంది.
అలా కష్టపడి చేసాం ఈ సినిమాని. అందుకే తినాలి అంటే టైంకి తినాలి. చాలామంది రాలేదు ఎందుకంటే వాళ్ళ వైఫ్లేమో వర్కింగ్ వైఫ్స్ కాబట్టి వాళ్ళు టైంకి తినలేరు, వాళ్ళు రాత్రి తింటారు. సో ఈ సినిమాలో నేను నా మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు నాగేశ్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను. నాగేశ్ రెడ్డి గారికి, హీరో గారికి, ఇంకా హీరోయిన్ అంటే నాకు బిల్లా దగ్గర నుంచి తెలుసు. ట్రావెలింగ్ అండ్ అసలు ఎంత కమిట్మెంట్ అంటే మార్నింగ్ హీరో నేను 7 గంటలకు వచ్చేసాము. ఆల్రెడీ ఇంకా చూసేసరికి హీరోయిన్ క్యారవాన్లో ఉంది. షాక్ అయిపోయాడు ఆయన. అంటే సినిమా మీద అది ఉంటే కానీ అందరూ రాలేదు. ఒకసారి మనకి తెలుసు కదా అది ఫీల్డ్లో ఒకసారి పేరు వచ్చిందంటే దాని తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. సో టెక్నీషియన్స్ కానీ మా తోట ఆర్టిస్టులు కానీ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. మామూలుగా రైటర్స్ మా ఆర్టిస్టులు అందరూ మాట్లాడిన తర్వాత ఇంకా డైరెక్టర్కి మాట్లాడడానికి ఏమి ఉండదు. కనీసం నేను మాట్లాడితే మా హీరో కూడా మాట్లాడే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఈ సినిమా యాక్చువల్గా అందరూ గడ్డం తీసుకునే టైం లేక వదిలేశాను. టెన్షన్ అందరు అంటారు బాబలే కూల్ 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 అని. నేను ఇంత కూల్గా ఉన్నా అంటే దానికి రీజన్ మై ఫోర్ పిల్లర్స్, మై ప్రొడ్యూసర్స్, థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే నా ప్రెజర్ అంతా వాళ్ళే తీసుకున్నారు కాబట్టి నాకు ప్రెజర్ లేదు అసలు. సందీప్ హీరోయిన్ గురించి చెప్తాం. మిగిలిన వాళ్ళంతా గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ పర్సన్స్, అందరూ గ్రేట్ వర్క్ చేశారు. సందీప్ గురించి ఒకే మాట చెప్తాను. అతను బేసికల్గా సినిమా పిచ్చోడు అంటాం కదా మనం మామూలుగా, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇతనే. సినిమా పిచ్చోడు అనమాట. ఇతను పెట్టుకుంటే డైరెక్టర్కి చావే. వాడిని నిద్రపోనివాడు, పడుకోనేవాడు, కూర్చోనేవాడు, అహర్నిశలు ఫోన్ చేసి సావగొట్టి అసలు సినిమా అంటే అలాంటి వాడు మనకు హీరో అయితే ఏమవుద్దంటే ఎవ్రీ మినిట్ అలర్ట్గా ఉంటాం. సినిమా ప్రతి క్షణం భయంతో తీస్తాం, బాగా తీస్తాం. ఎందుకంటే హీరో ఫాలో అవుతున్నాడు ఈ స్క్రిప్ట్ని, హీరో ఫాలో అవుతున్నాడు అందరి దీన్ని, మనం దొరికిపోతామేమో అన్న అలర్ట్నెస్ మనకి తెలియకుండా బాడీలోకి తీసుకొచ్చేస్తాడు. అంటే అంత సినిమా పిచ్చాడు అనమాట. సినిమా తప్ప అతనికి ఏం తెలియదు. దానికి అవతలడు ఏమైపోయినా పర్లేదు, అది కూడా పట్టించుకోడు. అది గ్రేట్ క్వాలిఫికేషన్ అది. అది అది ఉంది, అది చాలా మంచి క్వాలిటీ. అందువల్లే తను అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు దర్శకుల పిల్లలే నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్న ఈ రోజుల్లో. ఆఫ్కోర్స్ చోటకేనాయుడు గారి మేనల్లుడు అయినప్పటికీ సరే ఒక కెమెరామ్యాన్ అల్లుడు మా ఇంత స్టార్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. సో ఓన్ కెపాసిటీ లేకుండా అవ్వడం అనేది అది జరిగే పని కాదు, అది తన ఓన్. నా సినిమా పిచ్ అన్నది నీకు జీవితాంతం అది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వదలదు దాన్ని, అదే నీ బలం. తర్వాత మై స్వీట్ హీరోయిన్, నన్ను అందరూ ప్రెస్ వాళ్ళు అడిగారు ఇంతవరకు మీ సినిమాల్లో ఎవరు హీరోయిన్స్ రిపీట్ అవ్వలేదు కదా, ఏ హన్సికనే రిపీట్ చేశారు అంటే. హన్సిక ఇందాట ఎవరు చెప్పేశారు, నేను చెప్దాం అనుకున్నమాట. హన్సిక ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తుంది, హన్సిక నవ్వించగలదు, కెపాసిటీ ఉంది. అది మామూలు బలం కాదు అది ఒక ఆర్టిస్ట్కి. హన్సికకి చాలా కామెడీ పైన అంటే ఒక కామెడీ టైమింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది హన్సికకి. నేను దేనికైనా చేసినప్పుడు కూడా వాడుకోనంత అందులో ఒకే ఒక్క సీను అద్భుతంగా నేను వాడుకున్నాను హన్సికని అనుకున్న సీను ఆ హోమం దగ్గర సీను. బట్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ హన్సికే. మీరు రేపు చూస్తే అంటారు అసలు హీ, నేను చెప్తున్నాను మా ఇంట్లో అందరినీ గుద్దేవు నన్నుగా గుద్దు అనే ఒక సీన్ ఉంటుంది. ఆ సీను థియేటర్లో విపరీతంగా హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ హన్సిక. హన్సిక కన్నా హన్సిక వాళ్ళ అమ్మగారు మోన గారు ఉంటారు, ఆవిడకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు ఆవిడ. డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండే, చిన్న సినిమాలకు తెలియదు కాదు. సో ప్రతిసారి షెడ్యూల్ షెఫ్ అయిన ప్రతిసారి ఆవిడ నానా ఇబ్బందులు పడి డేట్లు ఇచ్చారు.
సో థ్యాంక్ యూ హన్సిక, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో ప్రమోటింగ్ కూడా పిలవంగానే వచ్చింది. సో రేపు సక్సెస్ మీటింగ్ కూడా రమ్మని పిలుస్తున్నాను. సరే డేట్ చూసు అంటే దిస్ ఈజ్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా చూసుకున్నాం, చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. ఎస్, ఆత్మవిశ్వాసం. ఆయన మాట్లాడితే చాలా నచ్చుద్దు నాకు, చాలా డిసిప్లిన్డ్గా, అంటే దాన్ని తెలుగు మంచి తెలుగు మాట్లాడతారు ప్రదీప్ గారు. ఐ లైక్ హిత్ నాకు కాదు, కొంతమంది ఇప్పుడు సీను మాట్లాడితే ఒకలా ఉంటుంది, ప్రదీప్ గారు మాట్లాడితే ఒకలా ఉంటుంది. బ్యూటిఫుల్ తెలుగు మాట్లాడతారు ఆయన. జంధ్యాల గారి దగ్గర నుంచి వచ్చారు కదా, గ్రేట్ పర్సన్. అలాగే ఈ స్టేజ్ పైన లేని వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సప్తగిరి గారు, అన్నపూర్ణమ్మ గారు, రజిత గారు, మా మురళి శర్మ గారు, అయ్యప్ప శర్మ గారు, అసలు వెన్నెల కిషోర్, గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. గ్రేట్ ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని అల్లురు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతి సీన్లో ప్రతి ఫ్రేమ్లో మీకు ప్యాక్డ్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అందరూ ఫుల్ బలంతో వస్తున్నాం. ఈ సినిమాను ఆశీర్వదించండి. అందరు కోరుకుంటున్నారు ప్రొడ్యూసర్లకు డబ్బులు రావాలి, ప్రొడ్యూసర్లు డబ్బులు రావాలి, నాకు కూడా రావాలి, చాలా కష్టాలు ఉన్నాను, నాకు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. I won't take everyone's time, but I'll keep it short and sweet. I'm very fortunate that I'm part of a very good script, and I think that's only possible because of Nageshwar sir. I have immense respect for him. He says good timing about my comedy, and I'm good at comedy is because, you know, he gets the best out of me, and I'm just happy to be part of this film. Working with Sandeep was a pleasure. He's a really good co-star, and to everybody who's worked on this film, thank you so much for supporting. Thank you media for always supporting us and, you know, giving us the best response. And thank you everybody who's here. To all the people who are watching this, please go see the film in theaters next to you and say no to piracy. I request you, we all have worked very hard, just say no to piracy. Go see this happy film in the theater. Thank you. సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది, నమ్మకం నాకుంది. అలాగే మా రైటర్సు రోజు రాత్రి 1 గంట వరకు కష్టపడి డైలాగ్ రాసినారు. ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత టెక్నీషియన్స్కి, మా సంగీతం డైరెక్టర్ గారికి 75వ సినిమా థ్యాంక్ యూ సార్. సీను సార్ మీ యాక్షన్ అసలు అదిరిపోయింది, కోర్టు సీన్లో కర్నూల్లా అసలు నవ్వుకున్నాం, రాత్రి కూడా నవ్వుకుంటూనే ఉన్నాం. థ్యాంక్ యూ. నాగేశ్ రెడ్డి గురించి చెప్తూనే ఉన్నాము చిన్నప్పటి నుంచి, ఫ్రెండ్స్ అనే విషయం పాతమైపోయింది అది. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. మీరందరూ చూసి మమ్మల్ని ఇట్టు పొజిషన్లో తీసుకపోయి మాతో రెండు ఇంకా కొన్ని సినిమాలు చేయించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ సెన్సార్ సర్టిఫికెట్ కంప్లీట్ చేసుకొని రేపు వరల్డ్ వైడ్గా మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. ఇందులో నటించిన నటీ నటులకు కూడా వాళ్ళ కెరీర్కి మంచి గుర్తింపుతో పాటు వాళ్ళ స్టార్డమ్ కూడా తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. సో నాగేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలని చాలా ఉంది, ఇంతకుముందే చెప్పేశాను, మళ్ళీ చెప్తుంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇందులో నటించిన నటీనటుల గురించి చెప్పాలండి. ఫస్ట్ హీరో గారి గురించి చెప్పాలి. హీరో ఎక్స్ట్రాడినరీ చేశారు. ఆయన ఫైటింగ్ సైతం కానీ మొత్తం పొటెన్షియల్ పెట్టేసి చాలా కష్టపడి చేశాడు. కష్టం అంటే అందులో జీర్ణించేశాడు. యాక్టింగ్ అంటారు అందరూ, ఇది యాక్టింగ్ కాదు ఆయనకి, ఇది ఆ రోల్లో ప్రతి ఫైటింగ్ సీన్లో చూస్తే డిఫరెంట్గా అనిపించేస్తాడు, భయం వేస్తుంది ఒక్కోసారి. ఆ సినిమా చూసిన వాళ్ళు ఇదే, మేమే మా సినిమా గురించి గొప్ప చెప్తే అతిశయోక్తి అవుతుంది, మీరే చెప్తారు రేపు చూసి. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మరిన్ని సినిమాలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ. ఎందుకంటే కర్నూలులో అది అసలు అది జనాలు అని చెప్పలేము ఇంకా, అసలు ఆ జనాలు అసలు హీరో గారిని అయితే తీసుకెళ్ళిపోయారు స్టేజ్లో నుంచి, అసలు అంత జనాలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చాలా బాగా జరిగింది ఫంక్షన్, అంటే పాజిటివ్ జరుగుతున్నప్పుడు అన్ని పాజిటివ్ ఉంటాయి. ఇలానే ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ ఉంది, ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్మేస్తున్నాను, ఎందుకంటే అందరికన్నా నేనే ఎక్కువసార్లు చూశాను కాబట్టి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
మా ప్రొడ్యూసర్కి డబ్బు కావాలి, మా డైరెక్టర్ గారికి పెద్ద హిట్ రావాలి. థ్యాంక్ యూ. నాకు అట్లాంటి రైట్ బ్లెండ్, రైట్ కాంబినేషన్ ఈ సినిమాలో ఉంది. హీరో హీరోయిన్లు ఇద్దరు మోస్ట్ హ్యాండ్సమ్, చార్మింగ్, వాళ్ళిద్దరు టాలెంటెడ్ పర్ఫార్మింగ్, అలాగే కథా రచయితలు ఎంత బ్రహ్మాండంగా రాశారంటే కథ, ప్రతి సెకండ్ దేర్ విల్ బి ఎ ట్విస్ట్ ఇన్ దిస్. అలాగే తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు ఆ షడ్రుచుల ఆనందం ఇందులో కూడా ఉంటుంది. మీరు లవ్ జానర్ ఉంటుంది, క్రైమ్ జానర్ ఉంటుంది, యాక్షన్ జానర్ ఉంటుంది, కామెడీ జానర్ ఉంటుంది, ప్రతిదీ కలిపిన ఒక ఉగాది పచ్చడి లాంటి షడ్రుచుల సమ్మేళనం ఇందులో ఉంటుంది. మా నిర్మాతలందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు నాగేశ్వరరెడ్డి గారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయన పేషెన్స్, ద వే హీ హ్యాండిల్స్, ద వే హీ రెస్పెక్ట్స్ ది ఆర్టిస్ట్ అనేది మనం చూసి నేర్చుకోవాలి. ఆ మానిటర్ మీద ఉన్నట్టే ఉంటారు, నవ్వుతున్నట్టే ఉంటారు. ఆయనకి కావాల్సి వచ్చిన దాకా మాత్రం అసలు పట్టు సదలరు. ఆయనకి ఏం కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ తీసుకుని అప్పటికని చెప్పారు. సినిమా పక్కన ఉండడం వల్ల ఏంటో పండట్లా, అంటే ఆయన పెన్సిల్ బాగుండి పండట్లేదా, ఆ పెన్సిల్ మీ మీద పెట్టి పండట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయుల మిత్రుల కన్నా ఈ సినిమా నేను పాత్రికేయుల గురువునే చెప్పాలి. ఎందుకంటే నేను ఓవర్ ది లాస్ట్ 2 ఇయర్స్ నాకు ఎక్కువ నేర్పించింది, చెప్పింది మా పాత్రికేయ గురువులే. ఎందుకంటే ఇంతలో చాలామంది నన్ను ఇంచుమించుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎందుకంటేనే 10 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్, నెక్స్ట్ ఇయర్కి 10 ఇయర్స్. సో ఒక సినిమా బాగాలేకపోయినా నాకు ఫోన్ చేసి ఏందబ్బా ఈ సినిమా కథ ఏంటి అని అడిగే హక్కు, ధైర్యం, లిబర్టీ వాళ్ళకుంది అని వాళ్ళు ప్రతిసారి చెప్పేవారు కూడా. అది చెప్పేటప్పుడు నాకే అర్థం ఇది, ఓకే సో ప్రాబ్లీ మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం ఏంటని. నేను నేర్చుకోవడానికి అతిపెద్ద కారణం మీరే. అందులో ఈ సంవత్సరం ఒక నిన్ను వీడని నీడని నేనే అయినా కూడా, లేదా ఫ్యామిలీ మ్యాన్ అని ఒక హిందీ వెబ్ సిరీస్ అయినా కూడా, జనాలకు అది వెళ్ళి రీచ్ అవ్వడానికి, అందులో నేనున్నాను, నాకు పేరు వచ్చిందని రీచ్ అవ్వడానికి పూర్తి కారణం మీరే. సో థ్యాంక్ యూ అండి. ఇలాకుండా తెనాలి రామకృష్ణ బిహేవియర్ అంటే ఒక చాలా ట్రిక్కీ టైమింగ్ ప్రెస్ మీట్ అండి. రిలీజ్కు 3 రోజులు ముందంటే సినిమా చాలా బాగుంటుంది చూడండి అని చెప్తుంటా, రిలీజ్ అయిపోయిన సాయంత్రం రిలీజ్కి మరుసటి రోజు అంటే సినిమా అదిరిపోయింది, సక్సెస్ మీట్ లాగే థ్యాంక్ యూ అని ఉంటా. సాయంత్రం స్పెషల్ ప్రమోషన్లు పెట్టుకుని నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. సో ప్రతి సినిమాకు పర్పస్ ఉంటుందండి ఒక్కొక్క సినిమా. యాక్చువల్లీ దీనికి మళ్ళీ మా డైరెక్టర్ గారి గురించి మా ఎడిటర్ ప్రసాద్ కానీ వీళ్ళందరూ, మా రాజసీమ గారు అందరూ చెప్పారు చాలా నేర్చుకోవాలి అని చెప్పి. అది నేను యాక్చువల్లీ నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకు అంటే ఒక డైరెక్టర్ అంటే ఎవరో అనేది పర్ఫెక్ట్గా ఈ సినిమాలో నాకు అర్థం చేసేలా చేసింది నాగేశ్వరరెడ్డి గారు. ఎందుకంటే రాజసీమ చెప్పిన కథ ఒక కమర్షియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా. డైరెక్టర్ గారు ఆ కథను ఎంచుకుని ఈ కథని ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు, ఆ కథలోనే క్యారెక్టర్లను ఎంత క్వర్కీగా చేయొచ్చు అనే ఒక గ్రాఫ్ని చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. అంటే కథలోనే ఉంటుంది, కథలోనే క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్లో క్యారెక్టరైజేషన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు నా క్యారెక్టర్ తీసుకోండి, తన కేసులు కాంప్రమైజ్ చేసేవాడు, ఆడు కోర్టులో వాదించడు, బయట కేసులు కాంప్రమైజ్ చేస్తాడు. హన్సికి అదేమో కేసు మీద కేసు, కేసు మీద కోసు అని పండిత పుత్ర పరమసుంట అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ప్రతి క్యారెక్టర్, ఇన్ఫ్యాక్ట్ నా ఫేవరెట్ ఎపిసోడు రీసెంట్గా ఒక అతను పాడుతూ మాట్లాడి ఒక చాలా ఫేమస్ అయిందండి, అది రేపు మీరు సినిమాలో చూస్తారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్లో పాడుతూ మాట్లాడతారు, అండ్ ఇప్పుడు ఎన్నిసార్లు చూస్తే నాకు అది హిలేరియస్గా ఉంటుంది, బట్ అది కథలోనే ఉంటుంది. సో ఆ పరంగా ఐ థింక్ వీ బీన్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇంతకు ముందే చెప్పినట్టు ఈ సినిమాలోని చాలామంది అండర్ రేటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారండి, అంటే లెట్ ఇట్ బీ ఆర్ రైటర్స్ రాజసీమ అండ్ ఆల్ ద రైటర్స్, మై ఎడిటర్ ప్రసాద్, మై డిఓపి సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపిస్ అండి. ఐ థింక్ ఈ సినిమాకి చాలా పెద్ద క్రెడిట్ కూడా సాయి శ్రీరామ్కి ఇవ్వాలి. అండ్ మా ప్యాచ్ వర్క్ చేసిన రామ్ రెడ్డి కూడా, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్. అఫ్ కోర్స్ 75 సినిమాలు, ఎన్నో హిట్లు, తన 75 సినిమా ఇవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆర్ఆర్ పరంగా అయితే 20 తీస్తారండి, మీరు థియేటర్లో చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము సినిమా చూసింది కూడా ఆర్ఆర్ లేకుండా ఎడిట్ సూట్లోని ఇలాంటి చోట్లే చూసాం. మేమందరూ నవ్వుకున్నాం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెగ నవ్వుకున్నారు, ఓకే వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. అదే సినిమాని సౌండ్తో విన్నప్పుడు ఆ ఫీలే వేరేలా ఉంటుందండి. ఐ థింక్ చాలా రోజుల తర్వాత భయంకరంగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇవాళ సాయంత్రం 4 ఊర్లలో 9:30కి ఫ్రీ ప్రీమియర్ షో పెడుతున్నాం. ఫ్రీ ప్రీమియర్ షో ఎందుకు అంటే ఇది వేరే కారణానికి కాదండి, ఈ సినిమా నిజంగానే గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. ఒక 2 గంటలు ఆడియన్స్ని నవ్వించడం అనేది నిజంగానే ఒక గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. సో ఇన్నాళ్ళు
సపోర్ట్ చేసి వచ్చిన ఆడియన్స్కి ఆ రెండు గంటలు నా తరపున నేను నవ్వించాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ రేపు వాళ్ళు థియేటర్కి వెళ్తారు, టికెట్ కొనుక్కొని చూస్తారు, బట్ అయినా నేను వాళ్ళకి ఇచ్చాను అనిపించాలని చెప్పి నా వల్ల కుదిరినంత నాలుగు ఊర్లలో నాలుగు షోలు పెట్టాను. సో రేపు థియేటర్కి వెళ్తారు. ఇప్పుడు ఈ సినిమా గురించి నేను ఎలా చెప్పాలని, బెస్ట్ థింగ్ ఒక ఫిల్మ్ గురించి చెప్పాలంటే చాలాసార్లు నేనే ఈ స్టేజ్ మీద వచ్చి కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ కథ అని ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ కథ, అది ఎక్కితే భయంకరంగా కొద్ది లేకపోతే అసలు ఎక్కదు అని. సో నా మాటలోనే సగం టైం మీకు అర్థమైపోతుంది, వీలైందాకా నిజం చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రేపు మళ్ళీ నన్ను తిడతారని నాకు తెలుసు. ఈ సినిమా గురించి నేను పక్కా చెప్పేది 2 గంటల 7 నిమిషాలు పడి పడి నవ్వుకుంటారు థియేటర్లో, మీకుండే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హాయిగా బయటకు వస్తారు. అండ్ నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయితే కరెక్ట్ టైంలో వస్తుంది సినిమా, బాగా థియేటర్లో నవ్వుకోగలిగిన సినిమా వచ్చి చాలా రోజులైంది. సో నవ్వుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇది కూడా థియేటర్లో ఎందుకు చూడాలి అని అడిగితే కూడా చెప్తానండి. ఇప్పుడు డిజిటల్ మీడియంలో చాలా వచ్చేసిన కాలంలో ఎక్కువ ఇంట్లో చూడాల్సిన కంటెంటే వస్తుంది. మీరు ఫోన్లో చూసుకున్నా కూడా ఫోన్లో ఒక కామెడీ మీమ్ మనం చూస్తేనే మనం తగ నవ్వేసుకుంటాం. అలాంటిది ఇంట్లో ఒక టీవీ షో అందరితో పాటు కూర్చుంటుంటే నలుగురు కలిసి నవ్వుతాం. అలాంటిదే ఒకే థియేటర్లో 600 మందితో కలిసి ఒకేసారి నవ్వితే మనకి రోజులో ఉండే ఏ ఒక్క టెన్షన్ 2 గంటలు గుర్తురాదండి. సో ఒక కామెడీ సినిమాకు ఉండే స్ట్రెంగ్త్ అది, హాస్యానికి ఉండే పవర్ అది. ఇన్ఫ్యాక్ట్ మా సినిమాకు ఒక మన శాటిలైట్ కొనుక్కున్న మెయిన్ అతనైతే వచ్చి సినిమా చూసినప్పుడు బయటికి రాగానే ఏంటంటే నచ్చిందా అండి అని అడిగా, మీరు ఊరుకోండి సార్, ఏమొచ్చినా ఆపుకోగలం, నవ్వొస్తే ఆపుకోలేముగా అన్నారు. సో నవ్వుకుండే బలం పవర్ అది. అండ్ ఇంతకుముందు సార్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాగేశ్వరరెడ్డి గారు ఈ సమయాన నాకు ఇలాంటి ఒక దర్శకులు దొరకడం, నాకు చాలా విషయాలు నేర్పించడం, నా ప్లస్సుల్ని బాగా ప్లస్కి చూపించడం, మైనస్లు కనిపించకుండా చేయడం. అందుకే ఎవరు మైనస్ లేకుండా ఉండరండి, అందరికీ మైనస్లు ఉంటాయి. మైనస్ని కల్పించకుండా చేసి ఒక నన్ను పర్ఫెక్ట్గా చూపించుకుంటూ ఒక యాక్టర్గా ఆ క్యారెక్టర్ని ఆయన తీసుకుని ఆయన తీసిన సినిమాకి నేను నిజంగా రుణపడి ఉంటాను. చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఈ సినిమా విషయంలో మామూలుగా ఎప్పుడైనా మనకి ఏమైనా బాధలు ఏమైనా సినిమాల మీద ఉంటాయి, ఈ సినిమా విషయంలో నాకు ఏ బాధలు లేవు, నాకు టెన్షన్ పడే అవకాశం కూడా ఇవ్వలేదు. నేను ఇందాకేమో చెప్తున్నాను ప్రసాద్ బాబుకి, ప్రసాద్ బాబు ఆయన ఏంటి నాకు టెన్షన్ పడే అవకాశం కూడా ఇవ్వట్లేదు, ఒక అరగంట టెన్షన్ అయినా పడినవాళ్ళుగా అన్నాను. సో థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఈ సినిమా షూటింగ్ ఫుల్ టైంలో కూడా అండ్ చాలా రీజనబుల్ పర్సన్ అండి. అంటే మనం కొన్ని విషయాలు ఏం అర్థం చేసుకోవాలంటే ఒక సీక్వెన్స్ చేసినప్పుడు అమ్మాయిలు కొన్ని కొన్ని విషయాలు కష్టంగా ఉంటాయి, అది వాళ్ళు టక్ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. లైక్ ఆవిడ బై సీక్వెన్స్ అప్పుడు చెప్పినప్పుడు కూడా అది సీనే అయి ఉండొచ్చు, ఆవిడ షార్టేజ్ చేసి ఉండొచ్చు, బట్ ఆవిడకి ఎంత అన్నది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 100 మంది మధ్యలో చేయాల్సిన సీక్వెన్స్ అది, కామెడీ కోసం అన్నా కూడా. అలాంటి విషయాల్లో హన్సిక వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ చాలా రీజనబుల్ అండి, వెరీ రీజనబుల్ పర్సన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి ఐ థింక్ ఫస్ట్ టైం నాకు, నేను కొత్త హీరోలతో చేశాను, పెద్ద హీరోయిన్లతోనే చేశాను, ఫస్ట్ టైం నాకు తనే కాల్ చేసి తనే టచ్లో ఉండి ఎప్పటి నుంచి ప్రమోషన్స్ ఏమేమి చేస్తాం, వాళ్ళ ఇంటర్వ్యూ నాకు ముందే చెప్పు ఎన్నన్నా పర్లేదు, దాని తగినట్టు నేను టైం చూసుకోవాలి, తనుగా ఫాలో అప్ అయ్యింది. లైక్ రియలీ హన్సు, దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఐ నో ఇట్స్ యువర్ ఫిల్మ్, తన సినిమానే తన బాధ్యతే, అయినా చాలామంది చేయరండి. సో ఆ బాధ్యతను తీసుకుని చేసే వ్యక్తి నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. సో తప్పకుండా మీరు భయంకరంగా నవ్వుతారు రేపు. ఓకే, దీని మీద ఏం చెప్పినా ఒకటి, ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ టుమారో, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదండి, కొన్ని కొన్ని మనకే తెలిసిపోతాయండి, అది కుదురుతాయి. ఒక సినిమాకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆటోమేటిక్ అన్నీ కుదురుతాయి, కుదిరినప్పుడు మనకే అర్థం అవుద్ది. సో ఈ సినిమా కుదిరింది, మీరు థియేటర్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ ఆల్. కూడా మీరు చెప్పిన గుర్తు అయితే మనకి అంతే కదా, మీరు మళ్ళీ బాగా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఈ సినిమాకి. ఆబ్వియస్లీ శివ అండ్ సీతారాం నేను స్పెసిఫిక్గా చెప్పకర్లా, సందీప్ అంటే వాళ్ళిద్దరూ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఈ సినిమాలో చాలా విషయాన్ని ప్రమోషన్ వరకు కూడా వాళ్ళ వరకు బాగా బాధ్యత నిర్వహించుకుని తీసుకునేది వాళ్ళే. దాని తర్వాత స్పెషల్గా థ్యాంక్స్ చేయాల్సింది మా వంశీ అండ్ శేఖర్, మా పిఆర్ఓలు. నిజంగా చెప్తున్నా వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుని, అంటే నేను లగన చోట కూడా నేనే పని రాక్షసుడిని ఎప్పుడు 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 అంటుంటాను, అలాంటి నేనే ఎక్కడన్నా బద్దగించినా కూడా నన్ను లేపు మరీ తీసుకెళ్ళి అన్న అన్న నా పదన చేయాలన్నా అని చెప్పి పుష్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్లో ఉండే ప్రతిదీ వాడి ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే చాలాసార్లు ఇలాంటి టైంలోని అడావిడ్లో మనతో పాటు రోజు ఉండి కష్టపడే వాళ్ళని చెప్పి మర్చిపోతాం, బట్ చెప్పడం అవసరం అనిపించింది. సో వంశీ శేఖర్ థ్యాంక్ యూ యాజ్ వెల్.